BCN channel Samantha ఎప్పుడైతే సిద్ధార్థతో ప్రేమలో పడిందో అప్పటి నుంచి ఈమెకు శని పట్టుకుందని చెప్పవచ్చు ఎందుకంటే సిద్ధార్థతో ప్రేమలో పడి ఆ తర్వాత అతని నుంచి బ్రేకప్ చేసుకోవడం తర్వాత ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచింది తర్వాత కొద్ది కాలానికే నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుని బ్రేకప్ అయిన తర్వాత తరచు ట్రోలింగ్స్ కు గురి కావడం గమనార్హం ఇకపోతే తాజాగా ఐటమ్ సాంగ్ లో నటించి అందరి చేత బాగా ట్రోల్స్ కి గురవుతోంది అంతే కాదు ఈమె నటించిన ఊ అంటావా అనే పాటకు స్టెప్పులేసి బాగా విమర్శలకు గురవుతోంది ఇకపోతే ఈ క్రమంలోనే సమంతపై మాట్లాడే హక్కు నాకే ఉంది అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి తాజాగా సమంత నటించిన ఐటమ్ సాంగ్ గురించి కూడా ఈమె స్పందించడం జరిగింది రీసెంట్ గా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ విధంగా స్పందించింది ఎవరి నోట విన్నా ఊ అంటావా మావా ఊ అంటావా మావా సాంగే వినిపిస్తుంది దీని గురించి ఒకటి మాట్లాడాలి కాదు కాదు చాలా చాలా మాట్లాడాలి మనం సంఘ సంస్కర్తలం కదా మాట్లాడకపోతే మన ఫ్యాన్స్ ఒప్పుకోరు ఫ్యాన్స్ తిట్టుకుంటారు కదా అంటూ అన్నారు ఇదే సందర్భంలో ఆమె మరికొన్ని విషయాల గురించి కూడా ప్రస్తావించారు ఈ క్రమంలో అమ్మాయిలు మూడ్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో తన రూమ్ కూడా అంతే గందరగోళంగా ఉందన్నారు ఆమె కూడా ఇదే వీడియోలో ఊ అంటావా మావా ఊ అంటావా మావా సాంగ్ ను హామ్ చేశారు పర్సనల్ లైఫ్ లో అమాయకురాలని నోరు తగ్గిద్దామనుకున్నా కుదరడం లేదని కూడా ఈ సందర్భంగా తెలిపారు వీడియో చివర్లో నాకు బాయ్ ఫ్రెండ్ లేడు మీకు నేను నాకు మీరు అని క్రేజీ కామెంట్స్ చేశారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ MM శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్